वेलकम टू अवर चैनल होमली प्लांट्स। हाय फ्रेंड्स, ई रोजु तेलुगुवारु एंतो इष्टपड़े फेवरेट रेसिपी अयिना मसाला गुत्ति वंकाय करी ए विधंगा प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानु। ई करीनी मामूलु राइस लोकि गानी बगारा राइस लोकि गानी तीसुकुंटे चाला टेस्टीगा उंटुंदी। मुंदुगा ఈ మసాలా గుత్తి వంకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఈ విధంగా 4 సైడ్స్ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటోస్, కారం, ఉప్పు, ధనియాలు, పల్లీలు, కొబ్బరి, నువ్వులు, కొత్తిమీర। ఇప్పుడు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం। ముందుగా పాన్ పెట్టుకొని అందులో ధనియాలు, పల్లీలు, కొబ్బరి వేసుకొని 2 మినిట్స్ పాటు స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇదే పాన్ లో నువ్వులను కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి। నువ్వులు చిటపటలాడతాయి కాబట్టి ముందుగా మూత పెట్టుకోవాలి। నువ్వులు కూడా వేగిన తర్వాత వీటన్నింటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి। ఇప్పుడు మిక్సీ జార్ లో నువ్వులు, ధనియాలు, పల్లీలు, కొబ్బరి వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా salt వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఫైన్ పౌడర్ లాగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా ముక్కలు వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసుకొని స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి। ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ ని వేసి కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి। ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేయాలి। తర్వాత దీనిలో కారం, ఉప్పుతో పాటు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకొని వంకాయలు మొత్తానికి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఈ మిశ్రమంలో 2 టీ గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని కలిపి 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి। 5 నిమిషాల తర్వాత వంకాయ బాగా కుక్ అయిపోయి ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది। ఇప్పుడు ఈ కర్రీ కుక్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం।
ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా గుత్తి వంకాయ కూర రెడీ. దీన్ని బిర్యానీలోకి సైడ్ డిష్గా కానీ గ్రేవీగా కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.